హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా దీర్ఘకాలిక రోగాలు తరిమి కొట్టడంతో పాటు కరోనా వైరస్ను నియంత్రించగలమని జూనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు రమణయ్య ప్రదర్శించిన యోగాసనాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన తిలకించారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఉపాధ్యాయుడు స్వర్ణ రామనయ్య అతని శిష్యులు ప్రదర్శించిన యోగాసనాల కార్యక్రమానికి కనిగిరి సీనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు తిలకించి అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. ప్రతిరోజు యోగాసనాలు సాధనం చేయడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చన్నారు. దీని ద్వారా కరోనా వైరస్ లాంటి మహమ్మారి జబ్బులను ఎదుర్కోవచ్చని యోగా గురువు స్వర్ణ రమణయ్య తెలిపారు. కనిగిరిలో గత 7 సంవత్సరాలుగా యోగా కేంద్రం ద్వారా ఉచిత యోగా తరగతులను పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ప్రతిరోజు అందిస్తున్నామని తెలియజేశారు. అలాగే యోగా సభల ద్వారా అనారోగ్యం పాలవుతున్న వారికి మరియు విద్యాపరంగా అనేక మంది విద్యార్థులకు, రోగులకు, ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారికి విద్యార్థులను పలు విధాలుగా సహాయం అందించడం జరుగుతుందన్నారు. గత 7 సంవత్సరాల నుంచి మా యోగా గురు స్వర్ణ రమణయ్య గారి ఆధ్వర్యంలో మేము యోగా చేస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎంతోమందికి మా యోగా గురు రమణయ్య సారు యోగా ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ ఇలా చాలా నేర్పించారు. ఇది చాలా అద్భుతంగా భావిస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కనిగిరిలో యోగా గురువు స్వర్ణ రమణయ్య ఆధ్వర్యంలో యోగాసనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యోగాసనాల ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకించిన కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు మాట్లాడుతూ యోగాసనాలు ప్రతినిత్యం చేయడం వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడంతో పాటు కరోనా వైరస్ మహమ్మారిని పారదొలవచ్చన్నారు. యోగా గురువు స్వర్ణ రమణయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కనిగిరి ప్రాంతంలో యోగా కేంద్రం ద్వారా ఉచిత యోగా తరగతులు పెద్దలు, పిల్లలు, విద్యార్థులు, మహిళలకు అందిస్తున్నామన్నారు. అలాగే యోగా సభల ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరియు విద్యార్థులకు, అక్షర ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి అనేక విధాలుగా సహాయం అందించడం జరుగుతుందన్నారు. పక్కన చెప్పండి.
నేను పెదవరమడి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని పనిచేస్తున్నాను. మరి కనిగిరిలో 2013 నుంచి డాక్టర్ గురుబ్రహ్మం గారి సహాయంతో ఒక స్వచ్ఛందంగా ఉదయం ఉచితంగా విద్యార్థులకు పెద్దలకి యోగా క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పిల్లల్లో మేము కొంత యోగా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మరి నిరంతరం యోగా సాధన చేయడం వల్ల మన శారీరక మానసిక ఆరోగ్యం పొందవచ్చు. అంతేకాకుండా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని కరోనా లాంటి వైరస్ను ఎదుర్కోవడానికి ఈ యోగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నిరంతరం యోగా సాధన చేయటం వల్ల మనిషి సంపూర్ణ ఆరోగ్యం పొంది పరిపూర్ణత పొంది ఆనందంగా జీవితాన్ని గడపడానికి యోగా పనిచేస్తుంది. దాదాపు మరి గత 7 సంవత్సరాల నుంచి మన యోగా సభ్యులు వీళ్ళందరూ సహకారంతో యోగా కాకుండా ఒక సేవ కూడా ఉండే భావంతో ఎవరైతే అనారోగ్యం ఇబ్బంది పడుతున్నారో వారికి మరియు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకి మరి యోగా సంఘ ద్వారా సహాయం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన కరోనా సమయంలో యోగా సభ్యులందరి సహకారంతో దాదాపు 5-6 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు కూడా దాదాపు 2 నెలల పాటు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ విధంగా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఒక తృప్తి అనేది ఉంది, జీవితానికి ఒక అర్థం అనేది వచ్చిందనిపించింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించి యోగ ఇన్ని సంవత్సరాలు బాగా నడవడానికి దీని పిల్లల్లా ఉపయోగపడ్డ కొమ్మ వెంకటేశ్వర్లు గారు, రమణారెడ్డి గారు, నాగేశ్వరరావు గారు మరియు మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి డాక్టర్లు అయినటువంటి మా కిరణ్ సార్ కూడా దీనికి బాగా వస్తారు, శ్రీలక్ష్మి మేడం వీళ్ళందరూ సహకారం కూడా అందించారు. మరి వీళ్ళందరూ కూడా ఇంత విజయవంతంగా 7 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.